వెరీ గుడ్ మార్నింగ్ ఆర్పిఎఫ్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ డైలీ టార్గెట్లో భాగంగా ట్వంటీ సెకండ్ డే ఏం చదవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా ట్వంటీ ఫస్ట్ డే మీరు ఎంతవరకు చదివారు అనే దానిపై కొన్ని క్వశ్చన్స్ వేస్తాను ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి సో ఆఫ్టర్ బ్రషింగ్ బాతింగ్ ఏమైనా తిని ఈరోజు టార్గెట్ మొదలు పెట్టండి శ్రద్ధగా ఓకేనా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి ఓకే రైట్ సో ట్వంటీ ఫస్ట్ డే మనం వాల్యూమ్ సర్ఫేస్ ఏరియాలో క్యూబ్ అండ్ క్యూబాయిడ్ కవర్ చేయండి అని చెప్పాను పేపర్ కటింగ్ నేర్చుకోమని చెప్పాను చారిత్రక నేపథ్యం చదవమని చెప్పాను అండ్ ఫెస్టివల్స్ పూర్తి చేయండి అని చెప్పాను సో దీనికి సంబంధించిన ప్రశ్నలు చూద్దాం అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్బా అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది సో ఒకసారి నా క్లాసెస్ చూడండి మీకు డెఫినెట్లీ చాలా ఉపయోగపడతాయి ప్రాపర్గా చదివితే మీరు సక్సెస్ అవుతారు సో కోర్సెస్కి సంబంధించి అంతా కూడా మన యాప్లో ఉంది జీకే ఇండియన్ పాలిటీ కెమిస్ట్రీ సైన్స్ కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ రైల్వే కోస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హరత్మెటిక్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి తీసుకోవడమే కాదు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి ఓకే సో డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు రైట్ సో కమింగ్ టు ద క్లాస్ క్వశ్చన్ చూద్దాం ద డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ టూ రూ త్రీ సెంటీమీటర్ ఫైన్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ సో ఇక్కడ చూడండి ఘనం యొక్క కర్ణం ఇచ్చాడు డయాగ్నోజ్ ఇచ్చాడు టూ స్క్వేర్ త్రీ సెంటీమీటర్ అయినా మనం ఈ యొక్క క్వశ్చన్లోనే అన్ని ఫైండ్ అవుట్ చేసాము భుజము ఫైండ్ అవుట్ చేయండి వాల్యూమ్ ఘన పరిమాణము ఫైండ్ అవుట్ చేయండి ఓకేనా సో ఇక్కడ వాల్యూమ్ ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయండి అండ్ పక్క తల వైశాల్యం కూడా ఫైండ్ అవుట్ చేయండి ఒకటే క్వశ్చన్లో అన్ని నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిది మూ మీటర్ల భుజము గల ఒక తెరచిన బాక్స్ యొక్క ఘన పరిమాణము మరియు దాని సంపూర్ణతల వైశాల్యము కర్ణము కనుగొనండి తెరచిన బాక్స్ అన్నాడు ఇక్కడ తెరచిన బాక్స్ కొంచెం బుర్ర పెట్టి ఆన్సర్ చేయండి ఇది ఓకేనా సో ఇలాంటి క్వశ్చన్స్ మనం కొద్ది కన్ఫ్యూజన్లో ఎలిమినేట్ చేస్తాం ఏది మనం వైశాల్యం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు క్యాలిక్యులేట్ చేయకూడదు అనేది ఇక్కడ ఓపెన్ బాక్స్లో తెలుసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ పది మీటర్ల భుజము గల ఒక ఘనాకార ఉన్న ఒక చెక్క బాక్స్ చెక్క బాక్స్ యొక్క మందము రెండు సెంటీమీటర్లైన ఆ చెక్క బాక్స్ చేయడానికి ఎంత ఘన పరిమాణంలో ఉన్న చెక్క అవసరము ఓకేనా సో ఇక్కడ కూడా కొంచెం బ్రెయిన్ వాడండి నెక్స్ట్ క్వశ్చన్

ఎత్తు ఫైండ్ అవుట్ చేయమన్నాడు కర్ణము ఫైండ్ అవుట్ చేయమన్నాడు సంపూర్ణతల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నాడు పక్క తల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతూ ఉన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ క్యూబాట్ విత్ వాల్యూమ్ సెవెన్ ట్వంటీ సర్ఫేస్ ఏరియా ఫోర్ ఎయిటీ ఫోర్ అండ్ ద ఏరియా ఆఫ్ ద బేసిస్ సెవెంటీ టూ అన్నీ కూడా సెంటీమీటర్లలో అనుకోండి ఘనం యొక్క ఘన పరిమాణము ఏడు వందల ఇరవై క్యూబిక్ సెంటీమీటర్లు తల వైశాల్యము ఫోర్ ఎయిటీ ఫోర్ స్క్వేర్ సెంటీమీటర్లు భూమి యొక్క వైశాల్యము సెవెంటీ టూ సెంటీమీటర్ స్క్వేర్ అయిన దీర్ఘగణం యొక్క పొడవు వెడల్పు ఎత్తులను ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ పది ఆరు ఐదు మీటర్ల భుజము గల ఒక బాక్సులో రెండు నాలుగు ఒకటి మీటర్ భుజము గల బాక్సులు ఎన్ని పడతాయి ఇవి క్యూబాయిడ్ బాక్సులు ఓకేనా నెక్స్ట్ రాజ్యాంగ రచన కోసము రాజ్యాంగ నిర్మాణ సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు దయచేసి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అమ్మా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనా సో రైట్ పిట్స్ ఇండియా చట్టం చేయబడిన సంవత్సరము ఏది పోర్ట్ పోర్టుపోలియోను ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు మత నియోజక గణాల పితామహుడు ఎవరు సైమన్ కమిషన్ సభ్యులు భారతదేశంకి ఎప్పుడొచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ప్రకారము కేంద్ర రాష్ట్ర ఉమ్మడి అవశిష్ట జాబితాలు ఏర్పడ్డాయి భారత స్వాతంత్ర బిల్లును ఏ రోజున బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కులను నెహ్రూ సూచించింది హక్కులను ఇక్కడ ఆన్సర్ నేనేచ్చని ఎవరు సూచించారు అనేది క్వశ్చన్ రైట్ సారీ కైట్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించినది హర్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ప్రముఖమైనది పుష్కర్ ఉత్సవం ఏ రాష్ట్రానికి సంబంధించినది వీటికి ఆన్సర్ చెప్పడం మాత్రం మర్చిపోకండి దీంతోపాటు అండ్ పేపర్ కటింగ్లో కనుక చూసినట్లయితే వెరీ ఈజీ మనం యాప్లో చెప్పుకున్నాం చూడండి ఒకసారి నాకు కొంచెం టైము ఉండట్లేదు నేను వెళ్ళడానికి ప్లానింగ్ ఉంది కనుక ఆ బక్స్లోనే ఉంటున్నాను సో అందుకే కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తా ఉన్నాను యాప్లో సో అర్థం చేసుకోగలరు ఓకేనా రైట్ డే ట్వంటీ టూ రోజు వాల్యుమన్ సర్ఫేస్ ఏరియాలో కోన్కి సంబంధించిన ప్రశ్నలు చేయండి కోన్ అంటే ఇది కదా ఇది ఓకేనా కోన్కి సంబంధించిన ప్రశ్నలు చేయండి రాజ్యాంగ రచన చదవండి లిటరేచర్ అవార్డ్స్ పూర్తిగా కంప్లీట్ చేయండి లిటరేచర్ అవార్డ్స్లో మనకి బూకర్ ప్రైజెస్ ఉంటాయి సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఉంటాయి జ్ఞానపీఠ ఉంటుంది సరస్వతి సమ్మాన్ ఉంటుంది వ్యాస్ సమ్మాన్ ఉంటుంది ఇవన్నీ కూడా అండ్ నోబెల్ సాహిత్యం ఉంటుంది ఇవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మనం ఒక ప్లాన్డ్గా వెళ్తున్నామండి అంటే ఒకటే రోజు ఆ సెల్ఫ్లో ఏ బుక్ ఉంటే ఆ బుక్ తీసేసి మన చేతికి ఏది ఆ బుక్ తీసేసి చే ఏ పేపర్ వస్తే ఐ మీన్ ఏది టర్న్ చేస్తే ఆ పేజీని పట్టుకొని చదవడం కాదు డైలీ ఒక టార్గెట్గా పెట్టుకొని మనం చదువుతా ఉన్నాం సో దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది అండ్ ప్రాపర్గా నేర్చుకుంటున్నాం ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకుంటున్నాం మన క్లాసెస్ చూడండి మీకే అర్థమవుతుంది Okay, so I wish you very good luck. Thank you. All the best.